లలు ఈరోజు మనం ఒక పిసినారి కథ చూద్దాం. నాసరపల్లికి చెందిన మల్లయ్య పరమ పిసినారి. అంతేకాదు, ఎప్పుడు ఎవరో ఒకరిని మోసం చేసి ఎలా డబ్బు గుంజాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మల్లయ్య ఇంటి ముందు ఒక వేప చెట్టు కూడా ఉంది. ఓ రోజు ఆ చెట్టు నీడలో ఇద్దరు బాటసారులు విశ్రాంతిని తీసుకుంటున్నారు. వారిని చూసిన మల్లయ్య కోపంతో, ఈ చెట్టు నాది, ఇక్కడ మీకేం పని, వెళ్ళండి అని కోపడ్డాడు. వారికి మల్లయ్య మాటలు వింతగా తోచాయి. అయినా గొడవ ఎందుకులే అని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ ఊరికే చెందిన రంగడు అనే అతను వేప చెట్టు నీడన కూర్చున్నాడు. మల్లయ్య వచ్చి, ఈ చెట్టు నీడలో కూర్చోవద్దు, ఇది నాది అన్నాడు. ఆ మాటలకు రంగడు నవ్వుకున్నాడు. మల్లయ్య సంగతి తెలిసినవాడు కాబట్టి ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అవును, ఈ చెట్టు మీదే, ఈ నీడ మీకే చెందుతాయి, కానీ ఈ చల్లని నీడలో సెద తీరాలని ఉంది. నీడను నాకు అమ్మితే మీకు బదులుగా 100 రూపాయలు ఇస్తాను అన్నాడు రంగడు. 100 రూపాయలే, పలబేరం అనుకున్నాడు మల్లయ్య. సరే, మా ఊరికే చెందిన వాడివిగా, అలాగే కానీ అని 100 రూపాయలు తీసుకొని జేబులు వేసుకున్నాడు మల్లయ్య. రంగడు కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. మర్నాడు కూడా వచ్చి చెట్టు నీడలో కూర్చున్నాడు రంగడు. అలా కొద్ది రోజులకు చెట్టు నీడన సేద తీరడమే కాదు, సాయంకాలానికి ఆ నీడ మల్లయ్య ఇంటి వరండా మీదికి పోతూ ఉంటే రంగడు కూడా అక్కడికి పోయి కూర్చునేవాడు. మల్లయ్య కోపంగా, ఎందుకు వరండాలోకి వస్తున్నామని అడిగితే నిదానంగా, నేను నీడను కొనుక్కున్నాను కదా అని జవాబిచ్చేవాడు. ఓ రోజు మల్లయ్య కూతుర్ని తమ కోడలుగా చేసుకుంటామంటూ పొరుగు ఊరు నుంచి ఒక కుటుంబం వచ్చింది. అక్కడే మల్లయ్య ఇంటి ముందు చెట్టు నీడన కూర్చున్న రంగడు వారితో మాటలు కలిపి భోజనానికి సిద్ధమయ్యాడు. అది గమనించిన మల్లయ్య రంగడుని, ఇక్కడి నుంచి పో అన్నాడు. మల్లయ్య ఇంటికి వచ్చిన వారు అప్పటి వరకు రంగడుని ఆ ఇంట్లో పని మనిషి అనుకున్నారు. కానీ రంగడుపై మల్లయ్య కోపడటంతో వారు ఏం జరిగిందని వివరాలు అడిగారు. రంగడు చెట్టు నీడను కొన్న విషయాన్ని వారికి చెప్పేసరికి మల్లయ్య పిసినారితరం తెలుసుకున్న వారు సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం ఊరంతా తెలిసింది. మల్లయ్య సిగ్గుపడి గ్రామస్తులకు మొహం చూపించలేక కొన్నేళ్ల పాటు వీధిలోకి రాలేదు. తర్వాత తన పిసినారితన స్వభావాన్ని మార్చుకొని నాడు మల్లయ్య. చూసారా పిల్లలు, పిసినారితనం తనకే మోసం. మరోరోజు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.